ఆహా చూడగానే మీకు నోరు ఊరుతుంది కదా ఎస్ గులాబ్ జాములు కదండీ చిన్న వాళ్ళ దగ్గర నుంచి మూసల వారి వరకు ఇవి ఇష్టపడని వాళ్ళే ఉండరు దీన్ని ఈజీగా తయారు చేసుకుందామా ఒక గ్లాసు పిండి అవుతుందనమాట గులాబ్ జామ్ పిండి అందుకే నేను రెండు గ్లాసులు పంచదార వేసుకొని ఒక గ్లాసు నీళ్లు పోసుకొని దాదాపు పది నుంచి పదిహేను నిమిషాలు ఒక యాలక్కాయ వేసుకొని చక్కెరపాకాన్ని లాగా కాకుండా మామూలుగా పాకం తీసుకున్నాను అన్నమాట ఇలా స్పూన్ పెట్టి మనం తిప్పామంటే ఇలా జస్ట్ డ్రాప్స్ అలా పడుతూ ఉంటే ఇంకా ఆపేసేయొచ్చు అనమాట అంతే ఇప్పుడు మనం చెప్పాను కదా గులాబ్ జామ్ పౌడర్ని తీసుకొని ఒక గ్లాస్ పిండి అయిందని చెప్పాను కదా సో ఆ గ్లాసుల పిండిని మనం జాగ్రత్తగా మనం గులాబ్ జాములు మొత్తం ఇక్కడే మేక్ చేసుకోవడంలోనే ఉంటుంది పిండి కలిపేటప్పుడు కొంచెం వాటర్ తీసుకోండి ఇప్పుడు గ్లాస్ పిండేసాను కదా అందులో పావు వంతు మాత్రమే నీళ్లు పట్టుకొని ఉంచుకోండి అలా చేయంతా మన చపాతి పిండిని కలిసి కలిపినట్టు కలపకుండా మన మునివేళ్ళతో చివరి వేలు యొక్క చివరి భాగాలతోటి అలా పిండిలో నీళ్లు పోసుకుంటూ బాగా మర్దన చేస్తూ పిండి కలపకూడదు అలా పైపైన పైపైన అలాగా నేను చూడండి ఎలా కలుపుతున్నాను అలా కలపండి చేతికి అరిచేతుల వరకు వెళ్ళకూడదు పిండి ఇది టెక్నిక్ అనమాట ఇంకా ఇది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు అప్పుడు గులాబ్ జాములు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట సో ఇంకా అలా తయారు చేసుకున్నాను చూసారా పిండి ముద్దని అలా కొంచెం బాగా ప్రెస్ చేసి ప్రెస్ చేసి అలా చేయకూడదు అలా పైపైనే అంటున్నాను అనమాట దానికి పట్టు ప్లేట్కి పట్టుకున్న పిండితో సహా కూడా అలా వచ్చేస్తుంది మనం ఇలా అనంగలోనే ఫ్యాన్ కింద మీరు ఇది ఎప్పుడు చేయొద్దు జామున్ పిండి ఎప్పుడు ఫ్యాన్ల కింద కలపద్దు మామూలుగా నార్మల్గా రూమ్ టెంపరేచర్లో మామూలుగా కలపండి ఓకేనా ఇప్పుడు ఇంకా మనం ఏం చేయాలి పిండి ముద్దని రెడీ చేసేసుకున్నాం కదా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుందాం ఈ పిండి ముద్దని ఓకేనా నేను అలా పైపైన అంటున్నాను కానీ గట్టిగా అయితే ఓ అనట్లేదు అలా అనొద్దు అని చెప్పి చెప్తున్నాను మీకు ఓకేనండి ఈ పిండి ముద్దలోనే ఉంది అందుకే నేను ఇంత పెద్ద వీడియో చేయడానికి రీజన్ కూడా చాలామంది గులాబ్ జాములు చేస్తుంటే మాకు ఇంత పర్ఫెక్ట్గా రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు అనమాట అందుకే ఓకేనా ఇప్పుడు సో అప్పుడు మంచిగా రెడీ అయిపోయింది వెంటనే మనం ఏం చేయాలంటే ఆల్రెడీ షుగర్ సిరప్ని పట్టు పట్టుకుని ఆ పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండి ముద్దని తీసేసుకొని పక్కన మీరు ముందే ఆయిల్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఉంచేసుకోండి టైం వేస్ట్ అవ్వదు త్వరగా పని అయిపోతుంది ఇక ఇప్పుడు పిండి ముద్దని చిన్న చిన్న మన ఇష్టం అండి మన ఇష్టం వచ్చిన సైజ్ చేసుకోండి నేనైతే ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో వరకు వండలు చేసాను అనమాట చూడండి ఇలా అన్ని మా పిల్లలు నేను చిన్నవి పెద్దవి అలా చేసాము మేము ఒకసారి రౌండ్గా చేస్తాము ఒక్కోసారి పొడవుగా చేస్తాం అలా కూడా చేసుకోవచ్చు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా మీకు వెంటనే రెడీ వస్తున్నాయి కదా అలా అనుకోకండి నేను వేసి వేసినట్టు మీకు వీడియో ఇక్కడ ఫాస్ట్ చేసి పెట్టాను అనమాట అందుకే మీకు అలా అనిపిస్తుంది అంతే చాలా మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను ఫ్రై చేశాను అనమాట అసలు ఎంత మంచి కలర్ వస్తాయి అంటే చూడండి అందుకే ఇంత ఫుల్ లెంతి వీడియో పెట్టాను మీరు అసలు నన్ను అస్సలు తిట్టుకోవద్దు గులాబ్ జామున్ మీ ఇంట్లో మీరు ఈజీగా తయారు చేసుకోవాల్సిందే అంతే తినాల్సిందే పర్ఫెక్ట్గా వచ్చారు నాకు కామెంట్ పెట్టాల్సిందే అంతే చూడండి అలా ఎంత మంచిగా అనిపిస్తున్నాయి కదండి ఇలా ఫ్రై అవుతుంటేనే తినేయాలనిపిస్తుంది చాలా మంచి కలర్ వస్తాయి నేనైతే ఎక్కువగా ఆశీర్వాద్ గులాబ్ జామునే వాడతానండి స్వస్తిక్ అయితే నేను ఎప్పుడు వాడలేదు ఆశీర్వాదైతే బాగుంటుంది గులాబ్ జామును చాలా రకాలు ఉన్నాయి అనుకుంటా ప్యాకెట్స్ కానీ నేనైతే ఎప్పుడు ఇదే వాడతాను ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి మాత్రం నాకు వేరే కంపెనీ ఏవో తెచ్చాను కానీ అది నా నాకు అంతగా అనిపించలేదు టేస్ట్ బాగాలేదు బాగానే వచ్చాయి కానీ టేస్ట్ బాగాలేదు ఇలా అన్నీ ఉండాలన్నీ తీసుకొని పక్క పెట్టుకున్నాను కదా నేను ఆల్రెడీ షుగర్ సిరప్ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను అంటే అది దాదాపు గోరువేడిగానే ఉంది ఇవి ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకున్నాక పక్కన పెట్టుకొని ఇలా ఒక పెద్ద మంచి నైఫ్ చూసుకొని కొన్ని గులాబ్ జామ్స్ కట్ చేసుకోండి నేను మామూలుగా యాక్చువల్గా అయితే మీకు కట్ చేసి ఎందుకు చూపిస్తున్నానంటే లోపల పిండి కూడా చక్కగా పర్ఫెక్ట్గా ఉడికింది అయితే మా పిల్లలకి స్నాక్ పట్టుకెళ్ళడానికి గులాబ్ జామ్ మొత్తం తినేస్తున్నారమ్మ నేను ఎన్ని పట్టుకెళ్ళి నాకు ఒక్కడు కూడా ఉంటే సరే నీకు ఇలా పీసులుగా కట్ చేస్తారని అలా కొన్ని కట్ చేసి అన్నమాట ఇప్పుడు మనం పట్టుకునే షుగర్ సిరఫ్లో ఇవన్నీ వేసేసుకోవాలి ఈ క్లిప్ ఎక్కడో మిస్ అయిపోతుంది నేను అసలు వీడియో స్టార్ట్ ఆన్ అయిపోయింది అనుకున్నాను ఈ సిరఫ్ పోసేది బట్ వీడియో ఆన్ అవ్వక నేను పెట్టలేకపోయాను అస్సలు మీరు ఏమనుకోవద్దు షుగర్ సిరప్ పట్టుకొని నేను వీటిని అన్నిటిని ఒక బౌల్లలో సెట్ చేసుకొని అప్పుడు దానిపైన ఈ షుగర్ సిరప్ని వేసేసాను లేదు అంటే మనం అదే బౌల్లో కూడా వీటన్నిటిని వేసేసుకోవచ్చు నేను లాస్ట్లో పెడతాను చూడండి నేను ఫస్ట్ అలా వేసుకున్నాను తర్వాత మీకు మంచిగా చూపించాలి అని చెప్పేసి ఇలా డెకరేషన్ చేసి మా పిల్లలు ఇలా పెడితే బాగుంటుందమ్మా అమ్మ లుక్గా ఉంది అని అన్నారు సో నేను పల్లీ బర్ఫీ మళ్ళీ క్యాషూ నట్స్ బర్ఫీ ఇవన్నీ చేశాను కొంచెం ఎంకరేజ్ చేయండి నా ఛానల్ని కూడా మీరు చూసారు కదా అయిగుండి ఇలా చేశాను అనమాట యాక్చువల్గా నేను ఫస్ట్ డిజైన్ ఇలా చేశాను మా పిల్లలు అలా చేశారు కబ్జాములు అన్నీ మా ఇంట్లో వన్ డేకి అయిపోతాయి అనమాట మీకు కూడా నచ్చాయా అయితే మీరు కూడా తయారు చేసుకోండి అంతేకాకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్